ఆట రాజు గిరాకీ లేదని ఆటోలో చాయ్ దుకాణం పెట్టుకున్నాడు ఇప్పుడు గిట్ల చాయ్ అమ్ముకుంటూనే ఉన్నాడా ఏంది అమ్మా తల్లి శనార్తులు వచ్చినవా తల్లి బుద్ధివంతరాల బూనాంచారి వచ్చినవా తల్లి నీకు శనార్తులు కోటి దండాలు తల్లి కోటి దండాలు నాకెందుకు పెడుతున్నావు నేను ఏమన్నా దేవతనా నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవతవు తల్లి దేవతవు హలో చోటు ఈ రాజస్థాన్ కెళ్ళి రెడ్ స్టోన్ ఈ కరీంనగర్ కెళ్ళి బ్లాక్ స్టోన్ తెప్పిరా ఏం లేదు తీన్మార్ యాంకర్ కు గుడి కడదాం రోజు దల్చుకుందాం భజనలు చేసిన దాకా బయటకెళ్లేదే లేదు చిత్తం తల్లి గుడి ఆకుంటే నీ పేరు మీద బడి కట్టియమంటావా ఏడ కట్టియాలనో ఎట్లా కట్టియాలనో చెప్పు నువ్వు ఎట్లా చెప్తా అట్నే కట్టిస్తాం కాదు రాజు ఏమైంది నీకు ఇట్లా ఆగమాగం చేస్తున్నావు బద్మాస్ అయిన నన్ను బాజార్లో బఠానీలు తినుకుంటా బాధకాన్ని కొడుతుంటే బాగు చేసిన భాగ్యలక్ష్మి అమ్మ నువ్వు నేను యాంకర్ ని ఆ పదులు ఉన్నావని చెప్పి పిలిచి కొలువిచ్చిన ముగంటే నువ్వు యాంకర్ లెక్కనే ఉండద్దు ఈ V6 కి CEO చీఫ్ ఎడిటర్ చేసేంత సత్తా ఉందమ్మా నీకు నువ్వేమా CEO అమ్మా ఏంది నన్ను తీన్మార్ యాంకర్ గా చూడాలని నీకు లేదా ఏంది ఇంటికి అవ్వ ఉప్మాకి రవ్వ ఈ తీన్మార్ కు తొవ్వ మా రాదమ్మా అసలు తీన్మార్ ఇంత హిట్ గానికి కారణం ఎవలు నువ్వే ఏం మాట్లాడుతున్నావు నేను రాక ముందు నుంచే తీన్మార్ ఉంది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నీ లెక్క వార్తలు చెప్పే యాంకర్ లేదు రాదు వచ్చినా నిల్వ లేరు అది నీ లెవెల్ ఏదో యాంకర్ కొలువు చేసుకొని బతుకుతున్నా జర గిట్లనే ఉండని భయ నువ్వు వచ్చి ఆగం చెయ్యకు అసలు రాజమౌళి మొదలు నిన్ను చూసినట్టేనా అనుష్కన్ పక్కకు పెట్టి నిన్నే హీరోయిన్ చేస్తున్నానేమో ఛ జర్ర అట్లా బాహుబలి మిస్ అయినావు అప్పుడు గానీ సినిమా తుసు కాదు ఆయన పొగడ్తలతోని బుసు కొడుతున్నావేంది భయ్ నేనేం పోగిన్నా అసెంబ్లీలో సీఎం సార్ ను పొగుడుతున్నారు చూడాలి ఇక కౌలే కింద మీద అవుతుండొచ్చు గాతిలరావు పొగుడుతున్నారు అరే అసెంబ్లీ ఉన్నది పబ్లిక్ ఆపత్తి తీర్చనీకి గానీ పొగడ్తలకు కాదు భయ్ సీఎం సార్ పిఎం కావాలని మల్లారెడ్డి అన్న ఏమన్నా ఒగిడిండా అసెంబ్లీలో చీకట్ ఖండంలో ఉన్న తెలంగాణను ఎడారిలో నీళ్లు లేకుంటున్న మన రాష్ట్రంలో ఇంచింటికి కరెంటు నీళ్లు ఇచ్చిన మహనీయుడు జాతిపిత అని ఒకటే పొగుడు మంత్రి మల్లన్న ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ సీఎం పిఎం కావాలంటాడు ఆయన దేవుడు అంటాడు ఇక ఎర్రబెల్లి సార్ టీడీపీలు ఉండగా అడ్డం దొడ్డం మాట్లాడిండట ఇప్పుడు టిఆర్ఎస్ అభివృద్ధి చూసి అవ్వాలి దర్జాగా మాట్లాడుతున్నట అసెంబ్లీ ఉన్నది ఆహా ఓహోలు అనని కాదు అని ప్రతిపక్షం అన్నది ఇన్నవా ఈ గులాబీ లీడర్లకు కేసీఆర్ సార్ మహనీయుడు జాతిపిత ఈ తీన్మార్ యాంకర్ రాదా ఈ ఆటో రాజుగానికి జాతి రత్నానివమ్మా అది కాదు రాజు సీఎం సార్ నువ్వు ఒగిడితే లీడర్లకు ఏమైనా ఫాయిదా ఉంటదేమో ఇప్పుడు నువ్వు నన్ను ఒగిడితే నీకేం ఫాయిదా చెప్పు ఏహే ఏం లేదు రాదా నువ్వు ఇంత జీతం పెంచినావు అనుకున్నా బతుకు చక్కగా అవుతుంది గంతకంటే ఎక్కువ అడుగుతా తల్లి నిన్ను జర్రంత జీతం పెంచు గంతే నీ పొగడతల వాన జీతం పెంచనీక కావాలంటే చెప్పు జరంత తగ్గిస్తా అనుకున్న తాసిల్ ముఖం దానివి పీసినారికే బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు నువ్వేం వేస్తావు అని అప్పుడే అనుకున్నా గానీ నీతోనేం కాదు కానీ పోయిగా ఇప్పటిదాకానేమో నువ్వు దేవత నీ గుడి కడతా నిన్ను కొలుసుకుంటా అని ఎంతెంతో పెద్ద మాటలు చెప్పినావు మళ్ళీ ఇప్పుడు పిసినారి అంటున్నావు నాకెరగడి సంగతి నువ్వు దేవతవు కాదు కొరివి కొరివి దయ్యాన్వి ఇప్పటిదాకా నిన్ను ఒగినందుకు ఆ మూసి నదిలో పోయి మూడు మునుగులు మునిగి తూర్పుకు దండం పెట్టుకుంటా ఏ మనిషి ఏమో జీతం పెంచదు ఏం పెంచదు ఏమనంటే అదంటది ఇదంటది.